హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తీవ్ర ఆర్థిక సంక్షోభంతో దివాలా తీసిన శ్రీలంకను ఆదుకునేందుకు భారత్ తన వంతుగా సాయం చేస్తూనే ఉంది. ఇప్పటికీ అనేక రకాలుగా సాయం చేసిన ఇండియా తాజాగా మరోసారి సహాయం చేసింది. 10 రోజుల క్రితం శ్రీలంకకు 75 ప్రజా రవాణా బస్సులను అందజేసింది. శ్రీలంకలో రవాణా వ్యవస్థను మెరుగుపరిచే ఉద్దేశంతో ఈ పని చేసింది. శ్రీలంకలో భారత రాయబారి వీటిని అక్కడి అధికారులకు అందజేశారు. మొత్తం 500 బస్సుల్ని అందజేయాలని భారత్ నిర్ణయించింది. మిగతా బస్సుల్ని కూడా దశల వారీగా అందిస్తారు. గత మేలో తమ దేశం దివాలా తీసినట్లు శ్రీలంక ప్రకటించింది. అప్పటి నుంచి ఇండియా అనేక రకాలుగా శ్రీలంకకు సహాయం చేస్తోంది. నేబర్హుడ్ ఫస్ట్ అనే విధానం కింద శ్రీలంకకు ఇండియా సాయం చేస్తోంది. శ్రీలంక పోలీసులకు గత డిసెంబర్లో 125 SUVలు అందజేసింది. అక్కడ సరైన వాహనాలు లేకపోవడంతో పోలీసులు పనిచేయడం కూడా కష్టమవుతుంది. అందుకే ఇండియా వీటిని అందజేసింది. అంతకుముందు 4 బిలియన్ అమెరికన్ డాలర్ల సాయం ప్రకటించింది. తర్వాత 900 మిలియన్ డాలర్ల రుణం అందజేసింది. శ్రీలంక దగ్గర చమురు కొనేందుకు కూడా డబ్బులు లేవు. దీంతో శ్రీలంక చమురు కొనేందుకు 500 మిలియన్ డాలర్ల సాయం ప్రకటించింది. తర్వాత దీన్ని 700 అమెరికన్ డాలర్లకు పెంచింది. భారత్ అందించిన సాయాన్ని అత్యవసర వస్తువులు చమురు కొనేందుకు వినియోగించుకుంటోంది శ్రీలంక. ఇప్పుడిప్పుడే శ్రీలంక ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తోంది. వివిధ దేశాలు శ్రీలంకకు ఆర్థిక సాయం అందజేస్తున్నాయి. ప్రముఖ వాణిజ్య వాహన తయారీ సంస్థ అశోక్ లేలాండ్ కొత్త ఆర్డర్ తన ఖాతాలోకి వేసుకుంది. శ్రీలంక రవాణా బోర్డుకు 500 బస్సులను సరఫరా చేసే ఆర్డర్ తమకు దక్కినట్లు ఆ కంపెనీ ప్రకటించింది. ఇక కొండ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల సౌకర్యార్థం వీటిని శ్రీలంక రవాణా బోర్డు వినియోగిస్తుందని వాహన తయారీ సంస్థ బుధవారం తెలిపింది. సో హిందూజా గ్రూప్నకు చెందిన అశోక్ లేలాండ్ చెందిన 5000 బస్సులు ఇప్పటికే శ్రీలంక రవాణా బోర్డులో నడుస్తున్నాయని తెలిపింది. తాజాగా 500 బస్సులకు ఆర్డర్ లభించిందని తెలిపింది. ఇప్పటికే 75 బస్సులు డెలివరీ చేసినట్లు పేర్కొంది. భారత ప్రభుత్వ ఆర్థిక సహాయ పథకం కింద ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా అందిస్తున్న రుణంలో భాగంగా ఈ ఆర్డర్ దక్కినట్లు లేలాండ్ తెలిపింది. సో అది ఫ్రెండ్స్ విన్నర్గా, మరి దీనిపై మీ అభిప్రాయం కామెంట్లో తెలియజేయండి. ఇక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.